రేపు పుత్రదా ఏకాదశి. కొడుకులు ఉన్నవారు ఈ ఒక చిన్న పరిహారాన్ని చేస్తే ఖచ్చితంగా వారి జీవితం బంగారు భవిష్యత్తు అవుతుంది అని మనకు శాస్త్రాల ప్రకారం చెప్పడం జరుగుతుంది. అలాగే కాకుండా రేపు పుత్రత ఏకాదశి రోజున ఎవరైతే కొడుకులు కావాలి, అలాగే కాకుండా చక్కగా మా కొడుకుల భవిష్యత్తు బాగుండాలి అనుకునేవారు ప్రతి తల్లిదండ్రులు కూడా ఈ చిన్న పనిని చేసుకోవడం వల్ల వారు కోరుకున్నది వాళ్ళ కాళ్ళ దగ్గరకు వచ్చి పడుతుంది. అలాగే కాకుండా ఈ ఉపాయం చేసుకోవటం వల్ల ఇక మీ కొడుకులకు తిరుగుండదు అని మనం చెప్పుకోవచ్చు. వాళ్లకు చక్కటి బంగారు భవిష్యత్తు మీరు అందించిన వారు అవుతారని మనకు శాస్త్రాల్లో తెలియజేయడం జరుగుతుంది. ఈ పుత్రద ఏకాదశి చాలా పవిత్రమైనది. అలాగే కాకుండా పుత్ర సంతానం కోసం ఈరోజు చేసే పరిహారం కానీ ప్రయత్నం కానీ ఖచ్చితంగా ఫలిస్తుంది అని మనకు శాస్త్రాల్లో వివరించడం జరుగుతుంది. ముఖ్యంగా వచ్చేసి ఈరోజు మనం ఏ పనిని చేసుకుంటే మనకు పుత్ర సంతానం కలుగుతుందో తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి, మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, నచ్చితే లైక్ చేయండి, వీడియోని పూర్తిగా చూడండి, చాలా చక్కగా అర్థమవుతుంది. అలాగే కాకుండా ఎవరికైతే పుత్ర సంతానం కావాలి, పుత్రులు అంటే మా పుత్రులు చక్కగా ఉండాలి అనుకున్న ప్రతి తల్లిదండ్రులు కూడా ఈరోజు అంటే ఈ పుత్రద ఏకాదశి రోజున చక్కగా ఈ ఒక చిన్న ఉపాయం మీరు చేసినట్టయితే ఇక మీకు తిరుగుండదు అని మనం చెప్పుకోవచ్చు. ఇక మీకు చక్కటి ఐశ్వర్యం ఆరోగ్యం కూడా మన పుత్రులకు చక్కగా కలుగుతుంది అని మనకు శాస్త్రాల్లోనే వివరించడం జరుగుతుంది. ముఖ్యంగా ప్రతి తల్లిదండ్రులకు కూడా కొడుకు కావాలని ప్రతి ఒక్కరు కోరుకుంటారు. కూతురు ఉండాలి, కొడుకు ఉండాలని ప్రతి తల్లి కోరుకుంటుంది. ఎందుకంటే కొడుకు అనేవారు వంశాన్ని చక్కగా ఉద్ధరిస్తారని, అలాగే కాకుండా వంశాన్ని చక్కగా అభివృద్ధి పరుస్తారని ప్రతి ఒక్కరు కూడా నమ్ముతూ ఉంటారు. మీరు గుర్తుపెట్టుకోండి, కొడుకులనే సపోర్ట్ చేస్తున్నానని కాదండి, మనకు కూతుర్లు కూడా అంతే మనకు చాలా వరకు కూడా సపోర్టుగా ఉంటారు. ముఖ్యంగా ఎవరికైతే కొడుకులు కావాలని విపరీతంగా కోరికలు ఉంటాయో, ఎవరికైతే కొడుకు ఖచ్చితంగా ఉండాలి అని ఎవరికైతే తీరని కోరిక ఉంటుందో వారు ఖచ్చితంగా చేయాల్సిన ఈరోజు పరిహారం అనమాట. ఈరోజు ఇలా మీరు కొడుకులు కావాలని ఇలా మీరు ముడుపు కట్టినా, అలాగే కాకుండా ఈ యొక్క చిన్న ఉపాయాన్ని మీరు చేసుకున్నా మీకు ఖచ్చితంగా పుత్ర సంతానం కలుగుతుందని, అలాగే వచ్చేసి పుత్ర సంతానం ప్రాప్తిస్తుంది అని మనకు శాస్త్రాల్లో వివరించడం జరుగుతుంది. ఈరోజు మనం ఇలా చేసుకోవటం వల్ల ఇక మనకు తిరుగుండదు. ముఖ్యంగా మనం ఏంటంటే ఎవరైతే ఈరోజు ఉదయాన్నే లేచి చక్కగా విష్ణుమూర్తిని చక్కగా అనుగ్రహం కలగాలని, ఆ విష్ణుమూర్తి పటం ముందు ఇప్పుడు మనం చెప్పే విధంగా ఈ ఒక చిన్న పనిని చేసినట్టయితే మీకు పుత్ర సంతానం తప్పక ప్రాప్తిస్తుంది అని మనకు శాస్త్రాల ప్రకారం తెలియజేయడం జరుగుతుంది. చాలామంది కూడా ఏంటంటే ఈ పుత్రత ఏకాదశి రోజున ఇలా స్వామివారికి ముడుపు కట్టుకోవడం వల్ల పుత్ర ప్రాప్తి కలుగుతుందని వారు నమ్మేవారని అప్పట్లో మనకు శాస్త్రాల్లోనే తెలియజేయడం జరుగుతుంది. అలాగే కాకుండా ఏంటంటే ఇది మన పెద్దవారు కూడా మనకు చెబుతూ ఉంటారు, ఈ పుత్రద ఏకాదశి రోజున ఇలా స్వామివారికి ముడుపు కడితే ఎవరికైతే కొడుకులు లేరని బాధపడుతున్నారో, అలాగే కాకుండా వంశ అభివృద్ధి జరగాలని ఎవరైతే కోరుకుంటూ ఉంటారో వారికి ఖచ్చితంగా ఆ కోరిక తీరుతుంది అని మనకు మన పెద్దవారు కూడా చెప్పడం జరుగుతుందన్నమాట. అందుకే మీరు ఏంటంటే ఈరోజు అండి ముఖ్యంగా వచ్చేసి మనకు చక్కటి అద్భుతమైన తిథి అనమాట. ఎవరికైతే పుత్ర సంతానం కలగాలని చాలా కోరికలు ఉంటూ ఉంటాయి, ప్రతి ఒక్కరికి ఉంటాయండి. కొడుకు ఉండాలి, కూతురు ఉండాలి, అలాగే కాకుండా మా జీవితం బాగుండాలి, మా పిల్లలు కూడా చక్కగా ఉండాలని ప్రతి తల్లిదండ్రులు కోరుకుంటారు. అలాంటి వాళ్ళు ఇప్పుడు ఏం చేయాలో ఇప్పుడు మనం తెలుసుకుందాము. ముఖ్యంగా వచ్చేసి ఉదయాన్నే లేచి శుచిగా స్నానం చేయండి. ఈరోజు తప్పకుండా ఏంటంటే రెండు పూటల స్నానం చేయండి. రెండు పూటల చక్కగా విష్ణుమూర్తిని మనం ఏంటంటే పూజించుకోవాలి. ఒకవేళ ఉపవాసం ఉంటే ఈరోజు చాలా మంచిది, లేని వారు కూడా ఈ యొక్క పరిహారం అనేది చేసుకోవచ్చు. ఈ పరిహారం ఎలా చేసుకోవాలంటే ఉదయాన్నే లేచి శుచిగా స్నానం చేయాలండి. ఈరోజు ఏంటంటే రెండు పూటల స్నానం అనేది చేయాలి. చేసిన తర్వాత ఏంటంటే స్వామివారి పటం ముందు పూజకన్ని శ్రద్ధం చేసుకోవాలన్నమాట. పూజ అంటే పెద్దగా ఏమీ లేదండి, మన స్తోమతకు తగ్గట్టు మనం చేసేసుకుంటే సరిపోతుందన్నమాట. కానీ మీరు గుర్తుపెట్టుకోండి, ధ్యానంగా నమ్మి చేసుకున్న వారికి ఫలితం అనేది రావటం జరుగుతుందన్నమాట. ముఖ్యంగా వచ్చేసి ఒక పసుపు రంగు వస్త్రాన్ని తీసేసుకోండి. తీసేసుకున్న అనంతరం ఏంటంటే అందులో వచ్చేసి గోవింద నామాన్ని వేయండి. చక్కగా గోవింద నామాన్ని వేసేయండి. వేసేసిన తర్వాత గంధంతో అది ఆరిపోయి తర్వాత అంతలోపు మనం స్వామివారికి చక్కగా దీపం, ధూపం, నైవేద్యం, అలాగే కాకుండా స్వామివారి నిష్టగా మనం పూజించుకోవాలి. పూజించుకున్న తర్వాత ఆ వస్త్రంలో ఏంటంటే రెండు గుప్పెట్ల బియ్యం మనం పోసేసుకొని అందులో వచ్చేసి కాస్త కర్పూరాన్ని వేయాలి. పచ్చకర్పూరం స్వామివారికి చాలా ప్రీతి ఇష్టం కాబట్టి మనం పచ్చకర్పూరాన్ని ఖచ్చితంగా అందులో పెట్టుకోవాలి. ఆ అనంతరం వచ్చేసి ఎండు ఖర్జూరం కూడా మనం ఏంటంటే ఆ ముడుపులో పెట్టుకోవాలి. ముఖ్యంగా వచ్చేసి ఇక్కడ మనం ముడుపు కడుతున్నాము ఎందుకోసం అంటే కనుక పుత్ర సంతానం ప్రాప్తించాలని, పుత్రులు ఉన్నవారి జీవితం చక్క
చక్కగా ఉండాలని, వారి జీవితంలో ఎలాంటి సమస్యలు రాకుండా వారి భవిష్యత్తు చక్కగా ఉండాలని మనం ముడుపు కట్టుకుంటున్నాం. అలాగే వచ్చేసి పుత్ర సంతానం కోసం మనకు ఏంటంటే అభివృద్ధి కలగడానికి, అలాగే కాకుండా పుత్రులు ఉన్న వారి జీవితం బాగుపడడానికి ఒక ముడుపు అనేది ఉపయోగపడుతుంది. మనం రెండు విధాలుగా కూడా ముడుపుని కట్టవచ్చు. మనం ముఖ్యంగా వచ్చేసి ఒక పసుపు రంగు వస్త్రాన్ని తీసేసుకొని అనంతరం ఏంటంటే అందులో ఎవరైతే పుత్ర సంతానం కలగాలని పుత్రులు బాగుండాలనుకుంటారో వారు రెండు గుప్పెట్ల బియ్యాన్ని అందులో పోసేసిన అనంతరము చక్కగా వచ్చేసి పచ్చకర్పూరాన్ని కాస్త వేసేసుకోవాలి. వేసేసుకొని ఒక ఎండు ఖర్జూరాన్ని పెట్టేసుకొని అందులోనే మనం ఏంటంటే కనుక 5 తులసీ దళాలను వేసుకోవాలి. వేసుకున్న అనంతరము 11 రూపాయలు కానీ, 21 రూపాయలు కానీ, 50 రూపాయలు కానీ, 116లు కానీ, 216లు కానీ, 516లు కానీ, ఇలా మన ఇష్టాన్ని బట్టి మన స్తోమతకు తగ్గట్టు మనం ఏంటంటే అందులో డబ్బులను పెట్టేసి చక్కగా ఇలా ముడుపు కట్టుకొని స్వామివారి పటం వెనకాల మనం పెట్టుకోవాలి. ఎన్ని రోజులకైతే మన కోరిక తీరుతుందో, ఎన్ని రోజులకైతే మనం అనుకున్నది మనం సాధిస్తామో అప్పటి వరకు కూడా ఈ మూటని మన ఇంట్లో అలాగే ఉంచుకోవాలి. ఎందుకంటే కనుక ఈ మూట చెక్కు చెదరకుండా మనకి ఎన్ని రోజుల పాటైనా సరే ఉంటుందండి. అలా మన కోరిక తీరిన తర్వాత, మనం అనుకున్నది జరిగిన తర్వాత ఆ మూటని తీసుకెళ్ళి చక్కగా స్వామివారి హుండీలో ఈ మూటని సమర్పించుకోవాలి. లేదంటే మీకు దగ్గరలో మనకు స్వామివారి ఆలయం ఉంటే అక్కడికి వెళ్ళైనా సరే మనం చక్కగా ఈ మూటని స్వామివారికి సమర్పించుకుంటే ఖచ్చితంగా మనం ఏదైతే మనము అనుకుని ఈ పరిహారం చేసుకుంటామో అది ఖచ్చితంగా సిద్ధింపబడుతుందన్నమాట. మనకి ఇది స్వయంగా శాస్త్రంలోనే చెప్పిందండి, కాబట్టి మీరు ఇలా చేయండి. ఇక అలాగే కాకుండా మనకు పుత్ర సంతానం కలగాలంటే ఇలా మనం చేసుకున్నాం కదా, ఇంకా ఏంటంటే కనుక పుత్రులు బాగుండాలి, వాళ్ళ జీవితం చక్కగా ఉండాలి, అలాగే కాకుండా ఇలా ముడుపు కట్టే అంటే ముడుపు కట్టుకునే వీలు లేనివారు, అలాగే కాకుండా ఇలా ముడుపు కట్టడం ఇష్టం లేనివారు ఈ యొక్క పరిహారం అనేది చేసుకోండి. ఇది ఎలా చేసుకోవాలంటే ఆ రోజేనండి ఉదయం కానీ సాయంత్రం పూట కానీ మనం ఈ యొక్క పనిని చేసుకోవాలి. అది కూడా ఎలాగంటే కనుక ఒకవేళ మీరు ముడుపు కట్టినప్పటికీ కూడా ఈ యొక్క పరిహారం అనేది చేసేసుకోవచ్చు. మనం వచ్చేసి రావి చెట్టు దగ్గరికి వెళ్ళాలండి. ఒక చెంబెడు నీటిని తీసుకొని రావి చెట్టు దగ్గరికి వెళ్ళండి. రావి చెట్టు దగ్గరికి వెళ్ళేసి చక్కగా రావి చెట్టుకు చెంబెడు నీళ్లను పోసేసి రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణలు చేసుకొని ఓం నమో నారాయణాయ నమః అనేసి చక్కగా ఈ మంత్రాన్ని మీరు మనసులో అనుకోండి. అనుకొని రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణలు చేసి రావి చెట్టుకు నమస్కారం చేసేసుకొని మీరేంటంటే కనుక రావి చెట్టు కిందనేనండి ఒక రావి ఆకుని తీసేసుకొని దానికి చక్కగా కుంకుమ పసుపుతో మనము బొట్టుని పెట్టి అనంతరం దానిపై మట్టి ప్రమిదను ఉంచి ఆ తర్వాత మనం ఏంటంటే అందులో చక్కగా ఆవు నేతిని పోయాలి. పోసేసి ఒక 2 ఒత్తులను వేసి మనం దీపం పెట్టుకోవాలి. ఇలా దీపం పెట్టుకొని చక్కగా మనం ఏంటంటే ఆ విష్ణుమూర్తిని ప్రార్థించుకోవాలి. ఎందుకంటే రావి చెట్టులో సాక్షాత్తు ఆ విష్ణుమూర్తి నివసిస్తూ ఉంటారని మనందరికీ తెలిసిందే కదండి. మీరు చక్కగా నమస్కారం చేసేసుకొని మనకు అంటే పుత్ర సంతానం చక్కగా ఉండాలి, వారి జీవితంలో ఎలాంటి ఒడిదుడుకులు రాకూడదు, వాళ్ళ జీవితం అనేది చక్కగా ఉండడమే కాకుండా వాళ్ళ అభివృద్ధి కూడా చక్కగా జరగాలనేసి స్వామివారికి నమస్కారం చేసేసుకోండి. చేసేసుకొని ఈ దీపం పెట్టేసి ప్రదక్షిణలు చేసేసి స్వామివారి నామాలను పఠించుకుంటూ ఆయనను మనం చక్కగా ఆరాధించాలి. ఇలా చేసిన అనంతరం ఏంటంటే ఆ దీపం అక్కడే వదిలేసి మనం ఇంటికి వచ్చేయాలి. ఇలా ఒకవేళ మీకు రావి ఆకులు దొరకకపోయినా, రావి చెట్టు మీ దగ్గరలో లేకపోయినా మన ఇంట్లోనైనా సరే రావి ఆకుపై మనం చేసేసుకోవచ్చు. అంటే రావి చెట్టు దగ్గరలో లేనివారు, అలాగే రావి చెట్టు అసలు ఇక్కడ దొరకదండి రావి ఆకులు కూడా అనుకునేవారు తమలపాకుపై కూడా చేయొచ్చు. కానీ రావి ఆకుపై చేస్తే విశేషమైన ఫలితాలు, లాభాలు, మన పుత్రులకు కూడా ఎలాంటి సమస్యలు రాకుండా వారి జీవితం చక్కగా ముందుకు సాగటానికి ఈ ఒక పరిహారం అనేది ప్రాప్తించడం జరుగుతుంది అని మనకు శాస్త్రాల ద్వారా తెలియజేయడం జరుగుతుంది. ఈ 2 పరిహారాలను చేసుకున్న వారి పుత్రులు చక్కగా ఉంటారని, వాళ్ళ జీవితం బంగారు భవిష్యత్తు లాగా మారుతుంది అని మనకు శాస్త్రంలోనే స్వయంగా చెప్పడం జరుగుతుంది. నమ్మండి, చేసుకోండి, మంచి ఫలితాన్ని పొందండి మీరు కూడా.